కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. అబ్బా అడవి రాముడు, పెద్దరామరావు పాట. మళ్ళీసారి రిలీజ్ చేస్తారో సినిమా? అయినా ఇప్పటికి కూడా ఈ పాట వాడుకుంటానమంటే ఏమన్న పాటనా అసలు కదా? నిజంగా ఈ పాటల చెప్పినట్టు నూటికి నూరు పాళ్ళు నిజమల్ల. కృషి కసి ఉంటే మనుషులు ఏమన్నా చేయొచ్చు, అంతేనా కాదా? అగో గట్లనే చేసిరు అడవి బిడ్డలు. వాళ్ళు ఏం చేసిరో తెలిస్తే మీరు పరేషాన్ అవుతారు. జల్లిన చూసి కారి మరి షార్ట్కట్లు చెప్తా గాని. వెనకట లంకలున్న సీతమ్మ వారిని కాపాడుకునేందుకు, రాముల వారు పోయేందుకు వానర సైన్యం వంతెన కట్టిందని అంటారు కదా, ఆ వంతెన ఇప్పటికి కూడా అందరినీ పర్షాన్ పర్షాన్ చేస్తుంది. ఇక ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో కూడా ఈ అడవి బిడ్డలు గసోంటి వంతెన్నే కట్టుకున్నారు వాళ్ళకు వాళ్ళు. అగ చూడురే కూడా ఉత్తపచ్చి వంతెన కాదు, పెద్ద పెద్ద ఇంజనీర్లకు కూడా కరెంట్ షాట్ కొట్టించే తీర్లు కట్టుకున్నారోలా. ఈ అడవి బిడ్డలకు అచ్చరం ముక్క తెలివది అయితేంది, తెలివున్నది. గాలి నేల నీళ్లు నుక్సాన్ కాకుండా, వాతావరణం ఖరాబ్ చేయకుండా ఇట్లా కర్రలు రాళ్లతోని వంతెన కట్టుకున్నారు. అయితే కాంకేర్ అనే జిల్లాలో మూడు ఊర్లను కలిపేందుకు వంతెన్నే లేదోల్లా. ఈ వంతెన గట్టురి సార్లు అని ఎంత మంది లీడర్లకు ఎన్ని మాటలు చెప్పినా ఇనుడే లేదు. ఇక లీడర్ల ఆఫీసర్లతోని కాని పని అని జనాలే డిసైడ్ అయిపోయారు. మూడు ఊర్ల జనాలు ఒక్కటైరు, రెక్కల కష్టం చేసిరు. రాళ్ళు ఆకులు కొమ్మలు బొంగులు గుంజలతోని ఇట్లా రెండంటే రెండే రోజులలో వంతెన కట్టుకున్నారు. ఇప్పుడు గర్వంగా పోతురు ఊర్లకు. వంతెన చూసి ఇప్పుడు పెద్ద పెద్ద ఆఫీసర్లే పరిశాన్ అవుతురట. ఆఫీసర్లు సర్కారోళ్ళు బిజ్జీలు కడితే ఎట్లుంటదోల్లా? లక్షల కోట్ల రూపాయల ఖర్చు, ప్లానింగులు, కథ కరకాన ఉంటది, ఏండ్లకి ఏండ్లు పడుతుంది. కానీ అవన్నీ లేకుండానే రెండంటే రెండే రోజులలో వీళ్ళు వంతెన కట్టి చూయించారు. షెబ్బా షన్నూరి మరి వీళ్ళను.